హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. నవలాస్త్రవంతిలో భాగంగా ఈరోజు గంటి భానుమతి గారి నవల పడిలేచిన కెరటం 11వ భాగం ఆడియో వినిపించబోతున్నాను. ఆ పుస్తకం నా చేతికిచ్చారు. అలాంటి అనుభవం ఈ మధ్యకాలంలో జరగలేదు. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్నారు. పుస్తకం ఓసారి చూశాను. అది చూసి మళ్ళీ నాలో అలజడి. తను ఎంతో ఇదిగా అపురూపంగా దాచుకున్న ఆ పుస్తకాన్ని నాకోసారి చూపించాలి అని మనసులో రావడమే గొప్ప విషయం. కళ్లల్లో నీళ్లు తిరిగాయి వాళ్ల అభిమానానికి. అయితే అంతకుముందు కలిగిన సంతోషం ఎగిరిపోయింది. బొమ్మలు చూడడం అనేది యాంత్రికం, దానికి చదవక్కర్లేదు. మరీ చిన్నపిల్లల్లాగా బొమ్మలు చూస్తే చాలు. చదువు లేకపోయినా చదువు రాకపోయినా పర్వాలేదు. కాని ఇప్పుడు అలా కాదు, చదువు రావాలి. అదేం బొమ్మో, ఎవరు వేశారో తెలియాలి. కాని ఎలా? అక్షరాలు గుర్తుపట్టగలనా? అక్షరాలు గుర్తుపట్టగలిగినా చదవగలనా? ఈ మధ్య కొన్ని నెలలుగా చదవడమే లేదు. సందేహమే. ఎన్నో మర్చిపోయాను. అందులో అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో డాక్టర్ గారు కూడా సాయం చేస్తానన్నారు. మళ్లీ చదువు కొనసాగిస్తానేమో. ఆ పుస్తకాన్ని ఓ చెట్టు కిందకి తీసుకుని వెళ్లి తెరిచి చదవబోయాను. అక్షరాలు గుర్తొస్తున్నాయి, కాని అవేంటో తెలియడం లేదు. అందుకే పైకి చదవలేకపోతున్నాను. పర్వాలేదు, కొన్ని రోజులు పోయాక నేను చదవగలను. దానికి కొంత సమయం పడుతుంది. అందుకని దాన్ని నా గదికెళ్ళాక టేబుల్ మీద ఓ చోట పెట్టాను. అనుకోని మార్పులు, అనుకోని మార్పులు. నాకు మరో ఇద్దరితో పరిచయం ఏర్పడింది. ఒకరు వయస్సు దాటిన అతను, మరొకరు గృహిణి. వాళ్ళిద్దరూ ఎందుకున్నారో నాకు తెలీదు. కాని వాళ్లతో మాట్లాడుతూ ఉంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. అతను అస్తమానం, సైన్స్, టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటే ఆమె వంటలు ఎలా చెయ్యాలో, అందులోకి ఏం వెయ్యాలో విసుగు లేకుండా చెప్తూ ఉంటుంది. వాళ్ల కోసం పిల్లలు, పెద్దలు ఎవరో ఒకరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ల కోసం ఏవేవో తెస్తూ ఉంటారు. ఆ మర్నాడు తోట పని చేసి వస్తుంటే డాక్టర్ పూర్వి దేశాయి గారు కనిపించారు. హలో డాక్టర్ అని పలకరించాను. ఆమె నవ్వింది. నన్ను పూర్వి అని పిలు, డాక్టర్ అని పిలుస్తుంటే ఏదో పరాయిగా అనిపిస్తుంది, నువ్వు నాకు బాగా దగ్గర. నేను చిరునవ్వు నవ్వాను. పుస్తకాలు చూసావా అన్నారావిడ. నా మొహం మాడిపోయింది. చదవలేకపోయాను. చూశాను, బొమ్మలు మాత్రమే చూశాను. చదవడానికి భయపడ్డాను. చదవలేననిపించింది, అందుకే చదవలేదు. కొంచెం ప్రయత్నించాను కానీ, మెల్లిగా అన్నాను. పర్వాలేదులే శృతి, ఇందులో నీ తప్పేం లేదని మేము ముందే చెప్పాం కదా. అంత సిగ్గుపడాల్సిందేం లేదు. నేనున్నాను కదా నిన్ను మామూలుగా చేయడానికి. ఇది నా ఛాలెంజ్. పద, నీ గదికెళ్దాం. ఇద్దరం గదిలోకొచ్చాం. టేబుల్కి దగ్గర ఉన్న రెండు కుర్చీలను లాగి ఇద్దరం కూర్చున్నాం. ఇద్దరం కూడా టేబుల్ మీద ఉన్న పుస్తకాలకేసి చూశాం. ఒకప్పుడు టేబుల్ పైన పూర్తిగా నా క్లాస్ పుస్తకాలుండేవి. అవి నా తెలివికి, నా మేధకి అద్దం అనేవారు. ఇప్పుడు నేను ఆ నేనుని కాను. అన్నీ మర్చిపోయిన దాన్ని. మొదటికే వచ్చాను. ఓ చిన్నపిల్లలా, కొత్తగా స్కూలుకి వెళ్లడం మొదలు పెట్టిన చిన్నపిల్లలా కుంచుకుపోయాను. అప్పుడే రాయడం, చదవడం నేర్చుకుంటున్న పిల్లని. చదవగలనా అన్న నా చూపులు అర్థం చేసుకున్నారు. అందుకే తప్పకుండా అని డాక్టర్ గారు నా మీద ఎంతో నమ్మకంతో అన్నారు. నీకు అన్నీ ఇదివరకులాగా వచ్చేస్తాయి. ఆ నమ్మకం నాకుంది, ఆ బాధ్యత నాది. నీకు మంచి డాక్టర్ని అరేంజ్ చేస్తాను అని పాల్గారన్నారు. ఆయన అన్నట్టుగానే చేశారు. నేనిప్పుడు భయపడి వెనక్కి తగ్గితే ఆయనని అవమానించినట్టవుతుంది. ఇప్పుడు నా వయస్సు 21కి దగ్గర్లో ఉంది. ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక చోట నుంచి చదవడం మొదలెట్టాలి. అన్ని చిన్నపిల్లల పుస్తకాలు. డాక్టర్ని ఓసారి చూసి ఓ పుస్తకం తీసుకున్నాను. నా పక్కనే ఉన్న పూర్వి నన్నే చూస్తోంది. ఇంట్లో ట్యూషన్ చెప్పుకుంటున్నట్టుగా ఉంది. ఓ ట్యూషన్ టీచర్, ఓ స్టూడెంట్ కూర్చున్నట్టుగా కూర్చున్నాం. పుస్తకం చేతిలో ఉంచుకుని అక్షరాలని గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆఖరికి ఎలాగైతేనే ఆ పుస్తకం పైన ఉన్న అక్షరాలని కష్టం మీద ఏంటో చదివాను.
అది పెద్ద బాలశిక్ష. ఒక్కసారి నోరు తెరుచుకుని ఆమెను చూశాను. మరోసారి ఆ పుస్తకం కేసి చూశాను. అదే పుస్తకమా? ఆ పుస్తకం పేరు సరిగ్గా చదివానా? ఎన్నిసార్లు చూసినా చదివినా అది పెద్ద బాలశిక్ష. అంటే నేను బాలశిక్ష చదివే స్టేజ్లో ఉన్నానా? ఇంతగా జారిపోయానా? నేను చదివింది కరెక్టే అన్నట్టుగా తల ఊపింది. తరువాతది చదువు అన్నట్టుగా చేయి ఊపింది డాక్టర్. అందులోనే చిన్న చిన్న కథలున్నాయి. అందులో నుంచి ఒక కథ చదవమన్నారు. అన్ని అక్షరాలు గుర్తొస్తున్నాయి. ఇన్ని రోజులు ఈ అక్షరాలు పదాలు ఎక్కడ దాగున్నాయో ఏంటో. కానీ ఇప్పుడు మాత్రం అన్ని గబగబా బయటకొచ్చేస్తున్నాయి. ఓ రెండు వాక్యాలు చదివాను. గుడ్ అని అంటుంటే సంతోషంగా చూశాను. వెంటనే నేనేం చదివానో ఆమె చెప్పమంది. ఒక్కసారి తడబడ్డాను. ఏం చదివాను? ఆలోచించాను. గుర్తు రాలేదు. పర్వాలేదు, అక్షరాలన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు చదివినట్టుగానే చదువుతూ వెళ్ళు అంది పూర్వి. అలాగే అని చదువుతూ వెళ్ళాను. చదివిన దానిలో ఒక్క పదం కూడా నా బుర్రలోకి వెళ్లడం లేదు. ఆగాను. ఏం చదివానో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఫలించలేదు. అయోమయంగా డాక్టర్ కేసు చూశాను. ఏం పర్వాలేదు అంటూ ఎడమ చేత్తో భుజం తట్టింది. కాని నాకు పర్వా ఉంది. నేనెప్పటికీ ఇలాగే ఉంటానా? ఈ చిన్న పుస్తకం పెద్ద బాలశిక్షను అర్థం చేసుకోలేకపోతున్నాను, జ్ఞాపకం పెట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారిగా ఏడ్చేశాను. ఆమె అది చూసింది. శృతి, నువ్వు చదువుతున్నావు, అంతవరకు పర్వాలేదు. గుర్తుకు రావడం అన్నది ప్రాక్టీస్ మీద వస్తుంది. నువ్వు తీసుకుంటున్న ఈ ఆక్యుపేషనల్ థెరపీ అందుకోసమే. నీకు మెల్లిగా అన్ని గుర్తొస్తాయి. నీ పూర్తి దినచర్యంతా మామూలైపోతుంది. కాని నువ్వింకా కష్టపడాలి. ఇప్పుడు నువ్విందాక చదివిన ఆ కథలోని మొదటి వాక్యాలని మళ్లీ చదువు అంది పూర్వి. అలాగే అన్నాను. మళ్లీ అదే విధంగా అయింది. తెల్లమొహం వేశాను. ఎందుకిలా జరుగుతోంది? నా బ్రెయిన్ ఏమైనా దెబ్బతిందా? ఏదైనా నరాలు పనిచేయడం మానేశాయా? ఇంతేనా జీవితాంతం ఇలాగే ఓ చదువు రాని ముద్దమ్మాయిలా ఉండిపోతానా? ఇలా అయితే ఎలా? ఆమె నా బాధ అర్థం చేసుకున్నట్టుంది. ఓ పని చేద్దాం, ఇవాళ్టికిది చాలు, ఇక్కడితో ఆపేద్దాం, మళ్లీ రేపు అంది. మర్నాడు కూడా అలాగే జరిగింది. చదివింది మళ్లీ చెప్పలేకపోయాను. ఈసారి అక్షరాలు గుర్తున్నాయి కాబట్టి రాయి చూద్దాం అంటూ ఆవిడ ఓ రెండు పదాలని డిక్టేట్ చేశారు. అవి రాయలేకపోయాను. అక్షరాలని చూసి రాశాను. కాని ఆ రాయడానికి కూడా చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే దాన్ని చూసి ఎలా రాయాలో ఓ రెండుసార్లు ప్రాక్టీస్ చేశాక రాశాను. మరో రెండు పదాలు ఈసారి కూడా రాసేశాను. ఏం రాశావో ఈసారి చదువు అంది పూర్వి. వెంటనే చదివేశాను. ఎందుకంటే ఏం రాశానో ప్రాక్టీస్ చేశాను కాబట్టి. ఇది సరిగ్గా ఉంది. రెండుసార్లు చదవడం కన్నా ఓసారి చూసి రాస్తే బాగా గుర్తుంటుంది. ఇప్పుడు అదే జరిగింది నీ విషయంలో. ఇదే మెథడ్ చిన్నపిల్లలకి స్కూల్లో చెప్తారు, రాస్తే తొందరగా గుర్తుపెట్టుకుంటారని. ఈసారి ఓ వాక్యం చెప్తాను, అలాగే రాసేయ్ అంది పూర్వి. ఉత్సాహంగా తలూపాన్నాను. ఆమె ఒక వాక్యం చెప్పారు. అక్షరాలని చూసి రాశాను. చదువు అంటే చదివేశాను. అయితే ఇప్పుడు నువ్వేం రాశావో గుర్తుందా? ఆలోచించాను. లేదు. సరే మరోసారి రాయి. మళ్ళీ రాశాను. ఇప్పుడు గుర్తుందా? ఆశ్చర్యం, గుర్తుంది. ఎగిరి గంతెయ్యాలనిపించింది. ఆ మాటే ఆవిడితో అన్నాను. పదిసార్లు చదివే కన్నా ఓ రెండుసార్లు రాస్తే గుర్తుంటుంది. అయితే ఇంకా డిక్టేట్ చేస్తాను, అదే ఉత్సాహంతో రాసే అందావిడ. అలాగే. అలా ఓ గంటసేపు కూర్చున్నాం. ఒక పేజీ రాశాను. అందులో ఉన్నది రాసింది 10 వాక్యాలు మాత్రమే. శృతి, ఇవాళ్టికి చాలు. ఇన్ని నెలలు నువ్వు ఒత్తిడికి లోనయ్యావు. నువ్వు చాలా సున్నితమైన దానివి కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయావు. చదవగలిగినా రాయలేకపోయావు. కాస్త కష్టపడ్డాక చదివింది రాయగలిగావు. తర్వాత గుర్తు పెట్టుకోగలిగావు. నువ్వు మామూలుగా అయిపోతావు. నేను రేపు మళ్ళీ వస్తాను అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక నేనేం రాశానో చూశాను, చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను. అంతే. ఒక్కసారిగా గట్టిగా ఎక్కిళ్లు పెడుతూ ఏడ్చేశాను. ఒళ్ళంతా కదిలిపోతోంది. ఆ సంగతి గమనించాను. పెద్ద బాలశిక్షలోని ఓ 10 వాక్యాలు రాయడానికి ఎంత కష్టపడ్డాను.
ఓ చిన్నపిల్లల పుస్తకం చదివి రాసే స్థాయికి దిగిపోయాను. ఒకప్పుడు నా తెలివి మీద నాకు ఇంట్లో వాళ్ళకి స్కూల్లో వాళ్ళకి చాలా నమ్మకం. 10వ క్లాస్లో స్కూల్ ఫస్ట్, ఇంటర్లో మంచి మార్కులు వచ్చాయి. బిఎస్సి మొదటి 2 సంవత్సరాలు పాస్ అయ్యాను, కానీ ఫెయిల్ అవ్వలేదు. ఎంసెట్ ఎంట్రన్స్ 3 సార్లు ఎంతో కష్టపడి రాశాను. ర్యాంక్ వచ్చినా మెడిసిన్లో సీట్ రాలేదు. నేను పనికిరానిదాన్ని అన్నట్టుగా ఇంట్లో వాళ్ళనుకుంటుంటే నా మీద నాకే నమ్మకం తగ్గిపోసాగింది. నేను మెల్లమెల్లగా కిందికి వెళ్తున్నాను. ఎందుకు? ఒత్తిడి అన్నారు. నిజంగా అదేనా? నిజంగా అదేనా? నేను వేస్ట్ అని నాకే అనిపించేదా? దానికి సూసైడ్ అటెంప్ట్ చేశానా? అర్నవ్ మరణంతో నాలో అలజడి మొదలైందా? అదే డిప్రెషన్కి దారితీసిందా? ఇవన్నీ నేను ఆలోచించదలుచుకోలేదు. గతంతో పనిలేదు, దాన్ని పాతిపెట్టాలి. ఇప్పుడు నాకున్నది ఒక్క వర్తమానం, నా మీద నాకు నమ్మకం. లేచి మొహం కడుక్కొనొచ్చాను. పాటలు మర్చిపోయాననుకున్నాను, కానీ కూనిరాగాలు తీస్తూ పాడుకున్నాను. డిన్నర్ టైం వెళ్ళాను. అంశుమాన్, షఫీ కనిపించారు. వాళ్లతో పాటల గురించి మాట్లాడాను. మాట్లాడుకుంటూ మధ్య మధ్య పాడుకుంటూ భోంచేశాం. ఆ రాత్రి మంచి నిద్ర పట్టింది. పాటలు కావచ్చు, చదివి రాసి గుర్తుపెట్టుకున్నానన్న సంతోషం కావచ్చు, మెదడుకి మనసుకి శరీరానికి మంచి ఎక్సర్సైజ్లు, పెయింటింగ్లు, చదువు, రెగ్యులర్గా యోగా, తోట పని, ఆటలు చేస్తూ ఓ రొటీన్లో పడిపోయాను. డాక్టర్ గారు నన్ను పొగిడారు. కరెక్ట్గా సరైన దారిలో వెళ్తున్నానని అన్నారు. భుజం తట్టి ఇంక కొద్ది రోజులకి నేను మామూలుగా అయిపోతానని అన్నారు. నేను పాత శృతిలాగా అయిపోతానని అన్నారు. ఇదివరకులాగే ఉంటానని అన్నారు. నాకు ఆయన ఆశల దారాలని కల్పించారు. నేను అందుకోవడానికి అల్లడానికి ప్రయత్నిస్తున్నాను. నెలలు గడుస్తున్నాయి. నేను రోజు రోజుకి పూర్వపు శృతిలా అయిపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పుస్తకాలే లోకమైంది. చిన్నపిల్లల పుస్తకాలన్నీ చదివేశాను. పేరుకి చిన్నపిల్లలవి, కానీ వాటిని ఇది వరకు చదవలేకపోయాను. ఇప్పుడు మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. మంచి నీతి ఉన్న కథలు, చిన్నపిల్లల స్థాయిలో వాళ్ల కోసమే రాసిన ఇంగ్లీష్ పోయిట్రీ క్లాసిక్స్, తెలుగు భాషలోని కవిత్వం, కథలు, నవలలు అన్నీ చదువుతున్నాను. అంతేకాదు, చదివింది గుర్తు కూడా ఉంటోంది. గుర్తు పెట్టుకోవడానికి ఇది వరకులాగా రాయక్కర్లేదు. నా మెదడు బాగానే ఉంది. పైగా అది వరకులాగా కాకుండా ఓ పుస్తకాన్ని ఒక్కరోజులో పూర్తి చేస్తున్నాను. మొదలు పెట్టాక ఆపబుద్ధి కావడం లేదు. పుస్తకం పూర్తి చేయడానికి నేను చూపే ఉత్సాహం, ఆనందం దేనితో కూడా పోల్చలేను. ఆ ఆనందంలో ఎవరు కనబడితే వాళ్ళకి నేను ఈ పుస్తకాన్ని పూర్తి చేశాను, దాన్ని గుర్తుపెట్టుకున్నాను అని చెప్పాలనిపించింది. కానీ నా ఉద్వేగాన్ని, భావాల్ని నాలో నేను నొక్కిపట్టాను. నా ఆనందం ఎదుటి వాళ్లకి అర్థం కాదు, అందులోని డెప్త్ని అర్థం చేసుకోరు. ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న పుస్తకాలన్నింటినీ చదివేయాలన్నంత ఉత్సాహం నాలో వచ్చేసింది. ఇన్నాళ్ల నా ప్రయాణం ఓ ఎడారిలో సాగింది. ఇప్పుడు దాహం వేస్తున్న నాకు ఒయాసిస్ కనబడినంత సంతోషం, ఆనందం, ఉత్సాహం అన్నీ కలిపినట్టుగా ఉంది. పైగా మందు కూడా నిశ్శబ్దంగా అద్భుతాలని చూపిస్తోంది. డాక్టర్ గారు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు అడిగారు, మీ వాళ్లను చూస్తావా? వచ్చేవారం వస్తున్నారు. చూస్తాను అని సమాధానమిచ్చాను. ఇన్ని నెలల తర్వాత అమ్మని నాన్నగారిని చూడబోతున్నాను. నేను ఈ పుస్తకాలు చదివేశాను, మరికొన్ని తేగలరా అడిగాను. అంతకన్నా కావలసిందే ఉంది? సంతోషంగా ఇస్తాను. ఇక్కడే నా రూమ్లోనే ఉన్నాయి, ఎవరితోనన్నా పంపుతాను అన్నారు డాక్టర్ గారు. ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు అద్దంలో నా మొహం చూసుకుంటున్నాను. ఈ మధ్య నా మొహాన్ని తరచూ అద్దంలో నవ్వుతూ చూసుకుంటున్నాను. నాకే ఆశ్చర్యం వేస్తోంది. కళ్లలో ప్రశాంతత, చర్మంలో నిగారింపు, నున్నగా దువ్విన జుట్టు, పాత శృతిని, మునిపటి శృతిని, అప్పటిలాగానే ఉన్నాను. ఇప్పుడు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? ముందు అమ్మవాళ్లకి. నాలో జరుగుతున్న మార్పులని తొందరగా గమనించారు, రియాక్ట్ అయ్యారు. కూతురు పిచ్చిదైంది అన్న ఇతరుల మాట వినాల్సి వస్తుంది అన్న భయం పెట్టుకోకుండా, సిగ్గుపడకుండా
సంకోచించకుండా సమాజానికి భయపడకుండా సరైన ట్రీట్మెంట్ కోసం సరైన స్పెషలిస్టుల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత డాక్టర్ పాల్ గారికి ఈ ఆక్యుపేషనల్ థెరపీ ఉంచినందుకు ఇక్కడ చదవడంలో సహకరించిన పూర్వి దేశాయి గారికి నా వ్యక్తిగత విషయాలు అడగకుండా నాతో ఎన్నో విషయాలు పంచుకున్న ఎన్నో విధాలుగా ఎంతో ఉత్సాహపరిచిన నవలల మనిషి ఆ ఇద్దరు యువకులు ఆ వంటల గృహిణి ఆ సైన్స్ చెప్పే ముసలాయన నర్సులు అందరికీ థాంక్స్. మళ్ళీ జీవించి ఉన్నందుకు ఆ అవకాశం మరోసారి ఇచ్చినందుకు ఆ దేవుడికి థాంక్స్. నా జీవితం నిస్సారంగా నడుస్తున్నప్పుడు అన్ని విధాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నేను మామూలు మనిషిని కావడానికి వీళ్ళు కూడా కారణమే. ఆ రాత్రి డిన్నర్ టైంలో వాళ్ళిద్దరూ చెరో ఒక చిన్న ప్యాకెట్ నా చేతికిచ్చారు. మనసులోనే ఆనందించాను. వాళ్ల ముందే ఆ ప్యాకెట్ కి ఉన్న కవర్ని విప్పాను. రెండు సీడీలు, ఒకటి రవిశంకర్ సితార్, రెండోది జగ్జిత్ సింగ్ గజల్స్. ఆ ఇద్దరి పేర్లు విన్నాను, కానీ ఇలా సీడీ వేసుకుని ఎప్పుడు వినలేదు. ఈ గజల్స్ గురించి ప్రద్యుమ్న నాతో ఎప్పుడూ మాట్లాడేవాడు. ఎన్నోసార్లు క్లాస్లో పాడాడు. పాడిన ప్రతి గజల్ అర్థం కూడా చెప్పాడు. అలా ఆనాడు పాడిన ఆ గొంతు ఇప్పుడు ఈ గదిలో నాలుగు వైపులా వ్యాపించి చెవుల్లో గింగురుమంటోంది. నేనేమయ్యానో అని అనుకుంటాడా? ఇంటికి ఫోన్ చేసుంటాడా? ఎప్పటిలాగా అమ్మ ఏదో చెప్పి ఉంటుందా? నేను ఆలోచించినట్టుగానే తను కూడా నా గురించి ఆలోచిస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడో? నేను మాయమైపోయాననుకుంటాడా? ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాను? ఆఖరికి ఈ మెంటల్ ఆసుపత్రిలో ఉన్నాను. నా జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో తుఫాన్లు, ఎంతో ప్రశాంతంగా గడిచిపోతున్న జీవితంలో ఎన్నో మార్పులు, ఊహించని మార్పులు, మలుపులు. నేను వెళ్లే రోజు దగ్గరకొస్తోంది. ఏ రోజు అని ఖచ్చితంగా తెలీదు. ఓ వారం 10 రోజుల్లో అని తెలుస్తోంది. అందుకని అంశమాంది, షమీది పుస్తకాలు చదివాను, ఇచ్చేశాను. నేను వెళ్లే సమయం వచ్చింది. ఇప్పుడు నేను ఫ్రీ, సంపూర్ణ ఆరోగ్యవంతురాల్ని. జీవితం మీద నమ్మకం, నా మీద నాకు నమ్మకం పూర్తిగా వచ్చింది. మానసికంగా దృఢంగా ఉన్నాను. అన్నీ కూడా ఈ ప్రపంచంలోనే నేర్చుకున్నాను. అయితే ఈ ప్రపంచాన్ని నా వెనకాల వదిలి వెళుతున్నాను. కొన్ని వారాలు, నెలలు ఇది నా నివాసమైంది. కానీ ఎవర్ని ఎప్పటికీ ఇందులో ఉంచుకోరు. నాలాంటి మరొకరి కోసం గది ఖాళీ చేసి వెళ్ళాలి. డాక్టర్ గారు, మీరు నన్ను ఓ మనిషిని చేశారు. నరకంలో మగ్గిపోతున్న నాకు సంతృప్తి ద్వారాలు తెరిచారు. మూసుకుపోయిన జీవితం ఆ తాళం చెవులు నా చేతికిచ్చారు, నాతో తెరిపించారు. అదే అన్నానాయనతో. దేవుడిని చాలా తక్కువ అంచనా వేశాను. కాని కాదు, దేవుడు నాకెంతో మేలు చేశాడు, ఎన్నో ఇచ్చాడు, నా ఆలోచనలను మార్చాడు. మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. డాక్టర్ గారు నా తలని విరారు, మెల్లగా కొట్టారు. సంతృప్తి, సంతృప్తి నీకన్నా మాకే ఎక్కువగా ఉంది. నీ కేసును ఓ ఛాలెంజ్ లాగా తీసుకుని నిన్ను మామూలు మనిషిని చేశాము. ఇంతకన్నా మాకేం కావాలి? అన్నారాయన. నిజమే, మీ అందరికీ ధన్యవాదాలు ఎలా చెప్పుకోను? మీ రుణం ఎలా తీర్చుకోను? అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అది మా కర్తవ్యం. ఓ పేషెంట్కి వైద్యం చేసి ఆరోగ్యవంతురాల్ని చేయడం కోసం కదా మేమిక్కడ ఉంది. మాకు ఎథిక్స్ ఉంటాయి. ఇక్కడికొచ్చేవాళ్లు మామూలు వాళ్లు కాదు. అందుకని మేము ప్రతి కేసుని ఎంతో జాగ్రత్తగా డీల్ చేస్తాము. కాని మేము నీ కేసుని ఓ ఛాలెంజ్గా తీసుకున్నాం. నువ్వు నిండా 20 ఏళ్లు కూడా లేని చిన్న అమ్మాయివి. జీవితంలో ఏమనుభవించావు? ఏమీ లేదు, ఏమీ చూడలేదు. అసలు నీ జీవితమంతా ముందుంది. అలాంటి నీకు ఇదేంటి? మీ వాళ్లకన్నా ఎక్కువ బాధపడ్డాను. నిన్ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని అనుకున్నాను. దానికి ఇక్కడి వాళ్లు నువ్వు కూడా బాగా సహకరించావు. నీ విల్ పవర్ కూడా ఓ కారణమే అన్నారు నా తలని మురుతూ. ట్యాబ్లెట్లు రోజుకొకటి చొప్పున 2 వారాలు వాడాలి. ఆ తర్వాత వారం మానేసి మళ్ళీ అన్నమాట. మందుని పూర్తిగా మానేయొద్దు. అలా మానేయడం వల్ల ఇంకా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి అన్నారు. నాకు తగ్గిపోయింది. నేను నార్మల్ అయిపోయాను. వెళ్తానని తెలిసినప్పటి నుంచి
డాక్టర్ గారు సలహాలిస్తున్నారు. శృతి, నువ్వెప్పుడూ ఖాళీగా ఉండకు. అసలు ఆ స్థితిని రానియ్యకు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీలోని క్రియేటివ్ ఎనర్జీ పోయిందిక్కడే. నీలో చెలరేగే అలజడిని అరికట్టాలి అంటే నువ్వు చేసే ప్రతి పనిలో ఇమ్మర్స్ అయిపోవాలి. లేకపోతే ఇది వరకట్లాగా ఓ రకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోవడానికి అవకాశాలు ఎక్కువ. గొప్ప గొప్ప విజేతల్లో కొందరు ఈ డిప్రెషన్ మూలంగా పిచ్చివాళ్లుగా మారిపోయిన వాళ్లు ఉన్నారు. సంతృప్తి లేదు, అది కావాలి, ఇది దొరకాలి అని అన్ని వదిలేసుకుని తమకి నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్లు తాము జీవించడం అనేది ఆఖరి అన్వేషణ. అదే నిజమైన సంతృప్తి అనుకునేవాళ్లున్నారు. ఆయన చెప్తున్న అన్నిటికీ తల ఊపుతున్నాను. మరోసారి చెప్తున్నాను, నీలో మంచి టాలెంట్ ఉంది, భావుకత ఉంది, దాన్ని వ్యక్తీకరించి గబగబా రాయగలిగే శక్తి ఉంది, మంచి మంచి రచనలు చేయగలవు, అలాగే పెయింటింగ్, వాటికే నీ సమయాన్ని వినియోగించు, సరేనా? నీ టాలెంట్ నీకు దేవుడిచ్చిన వరం. నువ్వు అదృష్టవంతురాలివి. నీ మనసుని వర్తమానంలో ఉంచడం నీకు చాలా అవసరం. గతమంతా భయాలతో వైఫల్యాలతో ఉంది. అందుకని గతాన్ని తవ్వకు, అటువైపు చూడకు. నీకు చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, నీ పదివేళ్లు నీ స్నేహితులు, అర్థమైందా? రచనలు చెయ్యి, బొమ్మలు గీయి అంటూ నవ్వారు డాక్టర్ గారు. నేను నవ్వేశాను. డాక్టర్ గారు, మీరు రచనలు చెయ్యమని అంటున్నారు, బావుంది. అలా అయితే మొట్టమొదటగా చిన్నపిల్లల కథే రాస్తాను, దానితోనే మొదలు పెడతాను. చిన్న వయసులో చదివిన కథలు పిల్లల్ని మానసికంగా ఎదగనిస్తాయి. దానికి మీతోనే ముందు మాట రాయిస్తాను. ఎన్నో ఆశలు కలలు ఉన్న ఒక మధ్యతరగతి అమ్మాయి ఓ మెంటల్ ఆసుపత్రిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎలా మామూలుగా మారింది? అక్కడి డాక్టర్లు ఎలా సాయపడ్డారు? ఇవన్నీ అన్నాను. అంతకంటేనా అన్నారు డాక్టర్ గారు. నేను నవ్వేశాను. ఈ మధ్య నేను నవ్వుతున్నాను. నవ్వితే బావుంటావని డాక్టర్ గారు అన్నప్పటినుంచి నవ్వు మొహమే పెడుతున్నాను. వెళ్లే ముందు ఏదైనా నా స్నేహితులకిస్తే బావుంటుందనిపించింది. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ఆనందం అనుభవించిన దాన్ని కాబట్టి. నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు నా స్నేహితులు వాళ్లకి తోచినవి నాకు బహుమతిగా ఇచ్చారు. నేను కూడా అంతే. ఇప్పుడు వీళ్ళు నాకు చక్కటి బహుమతులిచ్చారు. వీళ్లకి కూడా ఏదైనా ఇవ్వాలనిపిస్తోంది. ఆలోచించాను, ఏమివ్వాలి? నేను నిజంగా ఎప్పుడూ ఇంతలా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను, అసలేమిస్తే బావుంటుంది? ఏదైనా బజార్ నుంచి తెచ్చి ఇచ్చే స్థితిలో నేను లేను. అందుకని నేనే ఏదో తయారు చేసి ఇస్తే బావుంటుంది. తయారు చేయడం అంటే నాకున్న లిమిటెడ్ రిసోర్సెస్ ఉపయోగించుకుని నేనివ్వగలిగేది కవితలు, పెయింటింగ్లు. అవే ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. ఓ రెండు కవితలు రాశాను. ఇంగ్లీష్లో కవితలు ఓ రోజులో రాసేశాను ఇద్దరు డాక్టర్లకి, అంశుమన్కి, షమికి పెయింటింగ్లు. అందుకని రెండే రాశాను. ఇక పెయింటింగ్లు ఏది వెయ్యాలి? బాగా ఆలోచించాను. నా దగ్గరున్న పుస్తకాలు చూశాను. చూసి వెయ్యడానికి కావలసినవి కనిపించాయి. రిక్రియేషన్ రూమ్కి తొందరగా వెళ్లి వెయ్యడం మొదలెట్టాను. చిన్నవైతే తొందరగా అవుతాయని చిన్నవే తీసుకున్నాను. నాలుగు వెయ్యడానికి 4 రోజులు పట్టింది. అన్నిటినీ విడివిడిగా గాలి కారబెట్టాను. అవి ఆరడానికి టైం పట్టింది. ఇక తర్వాత వాటిని ఎందులో పెట్టివ్వాలి? కవర్లు అడిగితే ఇస్తారేమో, కానీ అడగదలుచుకోలేదు. రిక్రియేషన్ రూమ్లో అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి అన్నీ తెచ్చుకుని చెయ్యొచ్చు. ఆ ఆలోచన రాగానే కాగితాలు, గమ్ బాటిల్ తెచ్చుకుని తెల్ల కవర్లుగా తయారు చేసి అందులో పెట్టాను. నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనింత యాక్టివ్గా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. చదువుకునే రోజుల్లో కూడా నేనింత యాక్టివ్గా లేను. 2 కవితలు రాశాను, 4 పెయింటింగ్లు వేశాను. అది కూడా అతి తక్కువ సమయంలో చేయగలిగాను. నాకింతకన్నా ఏం కావాలి? నేను మామూలు మనిషినయ్యాను. కవితలని మరోసారి చదవాలని కవర్లో నుంచి తీశాను, పైకి చదివాను. నాకు బాగాలేనప్పుడు సాయం చేశారు. దారి తప్పి గుడ్డిదాన్ని అయినప్పుడు చక్కటి దృష్టినిచ్చారు. జీవితంలో కిందికి జారిపోతున్నప్పుడు మీరందరూ చెయ్యి అందించి పైకి తెచ్చారు. మీరు ఓ డాక్టర్ కావచ్చు, కానీ నాకు మాత్రం ఓ గురువు. నా గురించి నాకు తెలియజేశారు. నాకొక జీవితాన్నిచ్చారు. నా జీవితానికి ఓ అర్థం చూపించారు. జీవితానికి ఓ గుర్తింపు ఉండాలి. దానికో వెలుగు, ఆనందం ఉండాలి.
ఇవన్నీ ముందు ముందు నేను చేయాల్సినది నాకు చెప్పకనే చెప్పారు. మీరు నాకో దేవుడు. నా మనసులోది ఇలా ఆయనకి ఎన్నో కవితలు రాశాను. డాక్టర్ గారు వచ్చినప్పుడు అది అందించాను. ఏమిటిది అంటూనే తెరిచారాయన. నేను మీకు ఎంతో రుణపడున్నాను. జీవితం యొక్క విలువని చూపించారు, బోధించారు. మొదట్లో ఏం చెయ్యాలో తోచక ఇక్కడ సీనరీలు వేశాను. కాని ఇప్పుడు కాదు, ఈ 2 నెలలు ఎంతో ఇష్టంగా మనసు పెట్టి వేస్తున్నాను. ప్రతి క్షణం జీవిస్తున్నాను. నేను మీకు ఏదిచ్చి రుణం తీర్చుకోగలను? ఇదో గొప్ప బహుమతి కాదు, కాని దీనికోసం ఎంతో సమయాన్ని తీసుకున్నాను. నా మనసుని, ప్రేమని ఇందులో ఉంచాను అంటుంటే కళ్లల్లో నీళ్లూరాయి. నేను మాట్లాడుతున్నంత సమయంలోనే డాక్టర్ గారు పెయింటింగ్ని చూశారు, కవితని చదివారు. చాలా నిశ్శబ్దంగా ఉండిపోయారు, కరిగిపోయారనిపించింది. అతని కళ్లలో గదిలో వెలుగుతున్న లైట్ల ప్రతిబింబాలు, అదతని కళ్లలో నిలిచిన నీళ్ల మూలంగా అని తెలుసు. కవితని, పెయింటింగ్ని తిరిగి కవర్లో పెట్టేస్తూ నా మొహంలోకి చూశారు. ఆ కళ్లలో తడి ఇంకా ఉంది. కుడి చేతిని ఎడమ ఛాతి వైపుంచి రాసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు. దానర్థం నాకు తెలుసు, దేవుడి సాయం కావాలని, మానసిక బలం కావాలని. అంటే నేను వెళుతుంటే బాధపడుతున్నారు. డాక్టర్లు కూడా సెన్సిటివ్ గా ఉంటారు. బంధాలు పెంచుకుంటే తెంపుకోవడం చాలా కష్టం అనిపించింది. కొంచెం సేపటికి మామూలయ్యారు. బ్యూటిఫుల్, మంచి ఎక్స్ప్రెషన్, రెండూ చాలా బాగున్నాయి. వాటిని ఫ్రేమ్ కట్టించి నా క్లినిక్ లో పెట్టుకుంటాను అన్నారాయన. థ్యాంక్ యూ అని అక్కడి నుంచి కదిలాను. డాక్టర్ పూర్వీకి ఇవ్వడానికి బహుమతిని తయారు చేశాను. చేసిన కవర్ సైజ్ సరిపోలేదు. మరో కాగితం తెచ్చి కవర్ తయారు చేసే సమయం లేదు. పోనీ చేద్దామన్నా అంతకు ముందు తెచ్చిన తెల్ల కాగితాలు అయిపోయాయి. ఓ న్యూస్ పేపర్ దొరికింది, అందులో జాగ్రత్తగా పెట్టాను. డాక్టర్ పూర్వీ దేశాయి గారి దగ్గరకు వెళ్తుంటే ఆవిడే దారిలో కనిపించారు. పలకరించాను. చేతిలో ఉన్నది ఆమె చేతిలో ఉంచాను. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ చేతిలోకి తీసుకుంది. ఏంటిది అంటూ న్యూస్ పేపర్ పక్కకి తొలగించింది. పెయింటింగ్ పైన కవిత ఉన్న కవరుంది. ఆవిడ కవిత ఉన్న కవర్ తెరిచారు, చదువుకున్నారు. చదువు రాని పిల్లలా ఉన్న నాకు పెద్ద బాలశిక్ష నుంచి మొదలుపెట్టి నా ఒరిజినల్ లెవెల్కి తీసుకొచ్చారు. నాకు చదవడం రాయడం మళ్లీ నేర్పించారు. అక్షరాల, పదాల విలువని చూపించారు. చదవడం రాయడం జీవితానికి ఎలా ఉపయోగపడతాయో, మానసిక దృఢత్వానికి పుస్తకాలు ఎంతగా ఉపయోగపడతాయో ప్రాక్టికల్ గా చూపించారు అన్న అర్థం ప్రతిబింబించేలా కవిత రాశాను. నేను వేసిన పెయింటింగ్ తీసి చూశారు. చీకటిని చీల్చుకుంటూ పైకొస్తున్న ఎర్రటి సూర్యుడు. ఆవిడ తడిసిన కళ్లతో నన్ను చూశారు. బావుందన్నట్టు తల ఊపారు. అన్నీ మరిచిపోవడమంటే చీకట్లో ఉండిపోవడమే కదా డాక్టర్? నేనందులో మగ్గిపోకుండా వెలుగుని చూపించారు. అదే ఆ పెయింటింగ్లో వేశాను అన్నాను. నీ గదిలోకి వెళదాం పదా అంటూ భుజం తట్టారావిడ. డాక్టర్ నా రూమ్కి వచ్చినప్పుడు ఆవిడ 2 చేతులు నా చేతుల్లోకి, నా గుండెలకి దగ్గరగా ఉంచాను. ఆవిడ తన చేతుల్ని తీసుకోలేదు. నాకు దుఃఖం ఆగడం లేదు. ఆమె రుణం ఎలా తీర్చుకోను? నాకు మరో జన్మనిచ్చారు, మరచిపోయిన ఎన్నింటినో నేర్పించారు అని పైకి అంటుంటే ఏడు పాగలేదు. ఆమె చేతుల్ని అలాగే నా కళ్ళ కానించుకున్నాను. కదులుతున్న నా శరీరం చూసి ఆమె నా స్థితిని అర్థం చేసుకుంది. వెంటనే నన్ను తన దగ్గరకు తీసుకుంది. మా మధ్య మాటలు లేవు, దాని అవసరం కూడా లేదు. మౌనమే మా భాష. అక్షరాలు ఎందుకు, అక్కర్లేదు. ఆమె పేపరును తప్పించింది. చీకటిలో నుంచి వెలుగులోకి పెయింటింగ్. ఈ సూర్యుడికి అస్తమయం ఉండకూడదు, ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. నలుగురికి ఆ వెలుగులు పంచాలి. చక్కటి దారి నించుకో, అదే నేను కోరేది అంది. ఆమె కూడా కళ్ళు తెరుచుకుంది. ఏడ్పించేశావు శృతి అంది నా భుజం తడుతూ. నిజమే, చక్కటి దారి నించుకోవాలి, వెలుగులు పంచాలి. అంటే టీచింగ్ అవుతుందా, లేకపోతే రచనలు చేయడమా? ఇక్కిన గుండెతో అలాగే ఎంతోసేపు ఉండిపోయాను. ఇంతవరకు గంటి భానుమతి గారి నవల పడిలేచిన కెరటం 11వ భాగం విన్నారు కదా.
మిగిలిన కథను తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.